దొరికితే మేము పట్టుకున్నామంటే వచ్చి రైడ్ చేసినప్పుడు పత్తాలు ఆడుతూ కానీ మందు పార్టీ కానీ క్రికెట్ ఆడుతూ దొరికితే మాత్రం సీఏ గారికి ఎస్ఐ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ రాగానే రైడ్ చేసి పట్టుకుంటే వాళ్ళని వనపర్తికి షిఫ్ట్ చేస్తారు. వనపర్తికి షిఫ్ట్ చేస్తే అక్కడ కరోనా ట్రీట్మెంట్ అని కొత్త ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కర్రకు ముళ్ళు ఉంటాయి, అంటే చీలలు ఉంటాయి. ప్యాంట్ ఎప్పి బటక్స్ మీద పిర్రల మీద కొడితే మాంసం ఎగురుతుంది. రెండు నెలలు బెడ్డి మించి లేరు. యూత్కి అందరికి చెప్పండి దయచేసి, సర్పంచ్ గారు, గ్రామ పెద్దలంతా, ఆ పరిస్థితి కావాలా? ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా వైరస్ను స్ప్రెడ్ చేయకుండా కంట్రోల్ చేస్తారా? మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకోండి. ఇది చెప్పడానికే వచ్చాను. ఇక్కడ ఉన్న అందరికీ కూడా మళ్ళా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా గ్రామంలో అందరికీ అవేర్నెస్ పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. ప్లేయర్ దొరికితే మేము పట్టుకున్నామంటే వచ్చి రైడ్ చేసినప్పుడు పత్తాలు ఆడుతూ కానీ మందు పార్టీ కానీ క్రికెట్ ఆడుతూ దొరికితే మాత్రం సీఏ గారికి ఎస్ఐ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ రాగానే రైడ్ చేసి పట్టుకుంటే వాళ్ళని వనపర్తికి షిఫ్ట్ చేస్తారు. వనపర్తికి షిఫ్ట్ చేస్తే అక్కడ కరోనా ట్రీట్మెంట్ అని కొత్త ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కర్రకు ముళ్ళు ఉంటాయి, అంటే చీలలు ఉంటాయి. ప్యాంట్ ఎప్పి బటక్స్ మీద పిర్రల మీద కొడితే మాంసం ఎగురుతుంది. రెండు నెలలు బెడ్డి మించి లేరు. యూత్కి అందరికీ చెప్పండి దయచేసి, సర్పంచ్ గారు, గ్రామ పెద్దలంతా, ఆ పరిస్థితి కావాలా? ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా వైరస్ను స్ప్రెడ్ చేయకుండా కంట్రోల్ చేస్తారా? మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకోండి. ఇది చెప్పడానికే వచ్చాను. ఇక్కడ ఉన్న అందరికీ కూడా మళ్ళా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా గ్రామంలో అందరికీ అవేర్నెస్ పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.